అందరికీ నమస్కారం. నేను మీ చైతన్య. వెల్కమ్ టు వండర్ప్లాట్స్. కరెంట్ వీడియోలో మనం వేర్ హౌసెస్ గురించి తెలుసుకుందాం. అసలు వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎంతవరకు మనం ప్రాఫిటబుల్గా ఉంటాం, అదే మనం రన్ చేయాలన్నా వేర్ హౌస్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అసలు కామన్ లాంగ్వేజెస్లో వేర్ హౌస్ అంటే ఏంటి? వేర్ హౌసెస్లో మనం యాక్చువల్గా చేసేది ప్రోడక్ట్స్ని స్టోర్ చేయడం. ఎప్పటిదాకా మనకి ప్రోడక్ట్స్ అందులో ఆర్డర్స్ వచ్చి మళ్ళీ ఆర్డర్ డెస్టినేషన్ రీచ్ అయిన దాకా వేర్ హౌస్లోనే ఉంచుతాం. దానివల్లే ఈ వేర్ హౌసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? సో ఇందులో చూసుకుంటే వేర్ హౌసెస్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటి అసలు? ఒకటి ప్రైవేట్, ఇంకోటి గవర్నమెంట్. గవర్నమెంట్ వేర్ హౌసెస్, ప్రైవేట్ హౌస్ వేర్ హౌసెస్కి తేడా ఏంటి? గవర్నమెంట్ వేర్ హౌసెస్లో కస్టమ్స్ అని కానీ, లేదా పార్సెల్స్ గవర్నమెంట్కి సంబంధించిన పార్సెల్స్ అని కానీ, లేదా గవర్నమెంట్ రన్ చేస్తున్న పార్సెల్ కౌంటర్స్ మనకు తెలిసినవే, సో వాళ్ళకి యూజ్ చేసే ఈ గోడౌన్స్ని వేర్ హౌసెస్ అని మనం అంటాం. అలాగే ప్రైవేట్ వేర్ హౌసెస్ ఏంటి? ప్రైవేట్ వేర్ హౌసెస్లో మనం లాక్డౌన్ తర్వాత మ్యాక్సిమం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా చాలా చాలా ఈ కామర్స్ వెబ్సైట్లలో చాలా 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 ట్రాఫిక్ పెరిగింది. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఎక్కువ మంది పోస్ట్ చేస్తున్నారు, అలానే బయర్స్ కూడా ఎక్కువ మంది కావాలని చూస్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అందరు ఇంట్లో నుంచే అన్ని ఆర్డర్స్ అనేది తీసుకోవడం, ఇవ్వడం అన్నీ జరుగుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ వేర్ హౌసెస్ తాలూకా డిమాండ్ బాగా పెరిగింది. సో ఏం చేశారంటే ఒకే దగ్గర వేర్ హౌసెస్లో ఉంచుకుంటే మనకి ఎప్పుడు లాక్ అవుతామని చాలామంది గవర్నమెంట్ సెక్టర్లోనే ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వేర్ హౌసెస్ మీద మొగ్గు చూపుతున్నారు. మనలో చాలామంది ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుంటాం. సో అందులో ఏం చూస్తామంటే ట్రాకింగ్ చేస్తూ ఉంటాం. ట్రాకింగ్లో మనకి ఎప్పుడు యువర్ ప్రోడక్ట్ ఈజ్ అట్ పూణే ఫెసిలిటీ, యువర్ ప్రోడక్ట్ ఈజ్ అట్ హైదరాబాద్ ఫెసిలిటీ, యువర్ ప్రోడక్ట్ ఈజ్ అట్ బెంగళూరు ఫెసిలిటీ, ఇలాగా కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ ఎంతవరకు ఉన్నా కూడా మనం మ్యాక్సిమం ఇవే ఏరియాస్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాస్లోనే వేర్ హౌసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని మనం ఏం చేయాలంటే డీసెంట్రలైజ్ చేయాలని గవర్నమెంట్ కూడా అనుకుంది. అట్ ది సేమ్ టైం మనం కూడా ఇలానే డీసెంట్రలైజ్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టు వేర్ హౌసెస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మనం కూడా ప్రాఫిటబుల్గా ఉంటాం. మన దగ్గర ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో మనం వేర్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటాం. చేస్తే ఎంతవరకు బాగుంటుంది అనేది ఒక చిన్న గ్రాఫ్లో నేను చూపిస్తాను. యాక్చువల్గా 2017లో గవర్నమెంట్ జిఎస్టీస్ ఇంట్రడ్యూస్ చేసింది. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఈ వేర్ హౌసెస్ని కూడా డీసెంట్రలైజ్ చేయాలని ఫిక్స్ అయింది. సో దాన్ని వల్లే వేరే వేరే లొకేషన్స్లో మనం వేర్ హౌసెస్ ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది అనేది గవర్నమెంట్ ప్లాన్. సో మనకి మెజారిటీ మనం చూసేది 60% ఆఫ్ ద వేర్ హౌసెస్ లేదా ప్రోడక్ట్ డెలివరీ కానీ ఏదైనా మనకి ముంబై ఏరియా ఆర్ ఎన్సీఆర్ రీజన్, ఢిల్లీ రీజన్స్ దగ్గరే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అది మనం బ్రేక్ చేసుకోగలిగితే మన స్టేట్లో కూడా మనం ఈ వేర్ హౌసెస్ని ఓపెన్ చేసుకుని మనకున్న ల్యాండ్స్లో అది కన్వీనెంట్గా ఉంటుంది, అది ఆప్ట్ చేయొచ్చు అనుకుంటే వాటిలో మనం వేర్ హౌసెస్ని కానీ రన్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. అసలు వేర్ హౌసెస్ వేటితో లింక్ అయి ఉంటుంది? వేర్ హౌసెస్ మెజారిటీ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్తో లింక్ అయి ఉంటుంది. సో ఆ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ మనకి ఏదైతే ఉంటుందో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది థింగ్ వేర్ హౌసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. అలానే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ కూడా మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఈ వేర్ హౌసెస్ అని కానీ, డేటా సెంటర్స్ అని కానీ వీటి మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ మంది ఈ వేర్ హౌసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అలానే మన సౌత్ ఏషియా వీటిలో కూడా వేర్ హౌసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చాలామంది థింక్ చేస్తున్నారు. సో దానిలో భాగమే మనకి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద ఇది కన్సిడర్ చేయాలని కూడా చూస్తున్నారు. సో ఆ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్తో పాటు వెస్టర్న్ కంట్రీస్లో రైట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇది కూడా ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకుంటారు. వేర్ హౌసెస్ని రైట్లో ఇంక్లూడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలానే ఇండియాలో కూడా ఈ రైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ఇంకొకటి ఏం చూసుకోవాలనంటే, మనం మెజారిటీ ఆఫ్ ద టైం వేర్ హౌస్ పెట్టండి లేదా వేర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోండి ఇంతవరకే మనం చూస్తూ ఉంటాం. అసలు వేర్ హౌసే రన్ చేయగలిగితే ఎంత బాగుంటుంది అనేది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వేర్ హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ మినిమంలో మినిమం
మనకు 600 నుంచి 1500 అవుతుంది ఒక ఎస్ఎఫ్టీకి కాస్ట్ పడేది. అదే వేర్ హౌస్లో మనం రన్ చేద్దాం అనుకుంటే మీకు మీతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఇంక్లూడ్ అయ్యి అదే వేర్ హౌస్ని రన్ చేయాలన్నా కూడా వేర్ హౌస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ సాఫ్ట్వేర్స్తో మనం వర్క్ చేసుకోగలిగితే మనం ప్రాఫిటబుల్గా ముందుకెళ్తాం. సో ఇది ఒక చిన్న ఐడియా, మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయండి. ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా టెక్నాలజీస్ ఏమున్నాయి, సో మనం చేస్తే బాగుంటుందా, అది లొకేషన్ ఆప్ట్ అవుతుందా లేదా వేర్ హౌస్కి ఆప్ట్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తుంటారు. మీరు అవుట్స్కర్ట్స్లో ల్యాండ్ కొంటారు, ఆ ల్యాండ్ కొన్నది ఏదో ఒక ఫ్యాక్టరీకి దగ్గరలోనో లేదా ఇంకొక సీ ఫుడ్ ఇండస్ట్రీకి దగ్గరగానో ఇంకోటి వగేర ఏదో ఒకటి ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నది అనుకుంటే సో మీ ల్యాండ్ కన్వర్ట్ చేసుకోండి. మీరు పక్కన ఉన్న ల్యాండ్ ఓనర్స్తో కొలాబరేట్ అవ్వండి, వాళ్ళతో పాటు మీరు కొలాబరేట్ అయ్యి ఈ వేర్ హౌస్ కాన్సెప్ట్ని తీసుకురండి, అక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిపించండి. మీరు ఐడియల్గా వదిలేస్తే మీ ల్యాండ్ రేట్ పెరిగేది చాలా తక్కువ, అదే ఒక చిన్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ చేస్తే మీకు మీ ల్యాండ్లో చాలా చాలా డబ్బులు పెరుగుతాయి. దీన్ని అస్సలు వదులుకోకండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అందరికీ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.